హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ ఫోర్లో ఎంట్రీ ఇచ్చిన సొట్టబుగ్గల అందగాడైన సోహెల్ తన బ్రేకప్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు లైఫ్లో సెటిల్ అవ్వకుండా లవ్ చేస్తే లైఫ్ బిస్కెట్ అని చెబుతున్నాడు బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ అయిన సోహెల్ ఇలాంటివి నా లైఫ్లో బిస్కెట్స్ చేసిన లవ్ స్టోరీస్ నాకు చాలానే ఉన్నాయి అని చెబుతున్నాడు తన లైఫ్లో మూడు బ్రేకప్ స్టోరీలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు ఈ కుర్రాడు ఇండస్ట్రీకి వచ్చి అవుతున్నా సరైన గుర్తింపు మాత్రం సంపాదించుకోలేకపోయాడని చెప్పాడు నటుడైన సోహెల్ కొత్త బంగారు లోకం డీఫర్ దోపిడీ అంతకు ముందు ఆ తర్వాత అనే సినిమాలో నటించిన సోహెల్ కృష్ణవేణి సీరియల్తో పాపులర్ అయ్యారు బిగ్ బాస్ హౌస్లోకి రావడంతో తన లైఫ్ మారిపోతుందని ఆశపడుతున్న సోహెల్కి సంబంధించిన కొన్ని పాత ఇంటర్వ్యూలు యూట్యూబ్ ఛానల్లో వైరల్ అవుతున్నాయి ఇంటర్వ్యూస్లో తన లవ్ బ్రేకప్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు సోహెల్ నాకు సినిమాలంటే పిచ్చి అని హీరో అయ్యి హిట్ కొట్టడమే తన గోల్ అని అన్నాడు అయితే లైఫ్లో సెటిల్ అవ్వకుండా లవ్ చేస్తే అది ఎక్కువ కాలం నిలవదు బిస్కెట్ అవుతుందని అంటున్నాడు ఇలా నా లైఫ్లో ఇప్పటికే మూడు బ్రేకప్ లవ్ స్టోరీలు ఉన్నాయి అన్నాడు అయితే తన లవ్ బ్రేకప్ కారణానికి తన ప్రవర్తన ఎంతమాత్రం కారణం కాదని చెప్పాడు తనకు సరైన ఇన్కమ్ లేకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చి బ్రేకప్లు అయ్యాయి అని అంటున్నాడు సోహెల్ స్ట్రగుల్స్లో ఉన్న నాలాంటి యాక్టర్స్కి ఎన్నాళ్ళు ఇలా ఉంటావు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అనే సలహాలు చాలా మంది ఇస్తూనే ఉంటారు ఇలాంటివే నా లైఫ్లో కూడా చాలానే జరిగాయి అయితే ఎన్ని కష్టాలు పడినా ఎంత టైం పట్టినా ఇండస్ట్రీని వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశాడు సోహెల్ నా బ్రేకప్లకి లకి కారణం కూడా ఇదే అని చెప్పుకొచ్చాడు తను కావాలనుకుంటే సౌదీ వెళ్ళి మంచి జాబ్ చేయొచ్చు అని తన మామయ్యతో పాటు అమ్మ వాళ్ళ రిలేషన్స్ అందరూ కూడా సౌదీలోనే ఉన్నారు కానీ అక్కడికి వెళ్ళి జాబ్ చేయడం నాకు ఇష్టం లేదని చెప్పుకొచ్చారు అమ్మాయి కోసం నా కెరియర్ని వేస్ట్ చేసుకోను నేను ఇష్టపడ్డ రంగాన్ని వదులుకోలేను నువ్వు సెటిల్ అయితేనే లవ్ కొనసాగిద్దామంటే ఆ అమ్మాయి నన్ను కాకుండా నా జాబ్ని ప్రేమిస్తుందని లెక్క అందుకే నన్ను ప్రేమించే అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నా ఇప్పటికైతే మా అమ్మాయి ఎవరిని చూపించి పెళ్లి చేసుకోమంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అని చెప్పాడు ఈ కుర్రాడు ఇక బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన సోహెల్ విషయానికి వచ్చినట్లయితే అర్యానాతో సీక్రెట్ రూమ్లో ఉన్న సోహెల్ సోహెల్కి ఆమె ఓవరాక్షన్ చేయడం వల్ల సోహెల్కి కొంచెం నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చింది గత రెండు రోజులుగా అర్యానకు దూరంగా ఉండి తన ఆట తాను ఆడుకుంటూ అందరితో కలిసిపోయాడు కట్టప్ప టాస్క్ ఇష్యూలో సోహెల్ నోయల్ని వ్యతిరేకించడం వల్ల ఈ అబ్బాయికి మంచి ఇంప్రెషన్ దక్కిందనే చెప్పుకోవాలి సో చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ